भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा, अंदर की वेलकम। ఈరోజు మనము 7వ స్కందం 10వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. సో ప్రహ్లాదుడు ప్రార్థించడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రహ్లాదుడు ప్రార్థించిన తర్వాత భగవంతుడు ప్రసన్నుడై తిరిగి మాట్లాడటం కూడా 9వ అధ్యాయంలో కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రహ్లాదుడు యొక్క గొప్పతనం గురించి, ప్రహ్లాదుడు ఏ విధంగా భాగవత శ్రేష్ఠుడు అనేటువంటి విషయం మనం ఈ రోజు అధ్యాయంలో చూద్దాం. ఎవరైనా చదువుతారా మాతాజీ? గౌరీ కుమారి మాతాజీ చదువుతారా ఇంట్రడక్షన్? హరే కృష్ణ మాత ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ దానికి ప్రణామం. 10వ అధ్యాయము. భాగవత శ్రేష్ఠుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి ముదమును గూర్చిన పిమ్మట నృసింహ భగవానుడు అంతర్ధానము చెందుట ఈ అధ్యాయమున వివరించబడినది. శివుడొసగిన వరదానముల విషయము కూడా వర్ణితమైనది. నృసింహదేవుడు ప్రహ్లాదునికి ఒకదాని వెంట ఒకటిగా వరములను ఇవ్వగోరేను. కానీ వాటిని ఆధ్యాత్మిక పదమున అవరోధములని భావించిన ప్రహ్లాదుడు ఏ ఒక్క వరమును కోరలేదు. దానికి బదులు అతడు భగవత్ చరణార్విందనములకే సంపూర్ణ శరణాగతుడై ఇట్లు పలికెను. భగవత్ సేవలో నెలకొనిన వాడు స్వీయేంద్రియ ప్రీత్యర్థము ఏదేని కోరినచు విశుద్ధ భక్తుడని చివరకు భక్తుడని కూడా పిలవబడడు. అతడు ఇచ్చిపుచ్చుకునే కార్యములో నెలకొనినట్టి వ్యాపారియే. అదే విధముగా సేవకుని నుండి సేవను బట్టసిన పిమ్మట అతనిని ప్రసన్నుని చేయగోరెడు యజమాని కూడా నిజమైన యజమాని కాడు. కనుకని భక్త ప్రహ్లాదుడు భగవంతుని ఏదీనూ కోరలేదు. భగవంతుడు ఏదేని వరమును ఇవ్వగోరినచో విషయ వాంఛల కొరకు తానెట్టి వరములను కోరనట్లుగా అశ్వాస మొసగవలనని అతడు పలికెను. భక్తి ఫలముగా కామవాంఛను కోరుట అతి ప్రబలముగా నుండును. కామవాంఛ చెలరేగినంతనే మనుజుని ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, ఆత్మ, ధైర్యము, ధర్మము, బుద్ధి, సిగ్గు, సౌందర్యము, బలము, స్మృతి, సత్యసంధత అన్నియును నశింపగలవు. మనస్సులో ఎటువంటి విషయవాంఛలు లేనప్పుడే మనుజుడు అనన్య భక్తిని వనరించగలడు. ప్రహ్లాదుని విశుద్ధ భక్తికి దేవదేవుడు మిగుల ప్రసన్నుడై అతడు ఈ జగత్తులో సుఖముగా జీవించి తదనంతరము వైకుంఠమునకు రాగలడని వరమునిచ్చెను. మన్వంతరము చివరి వరకు అతడు రాజ్యము నేలగలడనియు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ భగవన్ మహిమలను వినుటకు అవకాశమును బడియగలడనియు విశుద్ధ భక్తితో సేవించుచు భగవంతుని పైననే పూర్తిగా ఆధారపడగలడనియు నృసింహదేవుడు వరమునొసగెను. భక్తి యోగము ద్వారా యజ్ఞం ఆచరించుట రాజు యొక్క కర్తవ్యము కనుక ఆ కార్యమును నిర్వహింపుమని ఆ దేవదేవుడు అతనికి ఉపదేశించెను. ప్రహ్లాదుడు భగవంతుడు వసుకిన దానిని స్వీకరించి తన తండ్రిని ఉద్ధరించమని ప్రార్థించెను. ప్రహ్లాదుని వంటి విశుద్ధ భక్తుడు జన్మించిన వంశమున ఒక్క తండ్రియే గాక 21 తరముల పితరులందరూ మోక్షమును బడియగలరని ఆ ప్రార్థనకు బదులుగా నృసింహదేవుడు అతనికి ఆశ్వాస మొసగెను. తండ్రికి తగిన అంత్యక్రియలు చేయమని కూడా భగవానుడు అతన్ని ఆజ్ఞాపించెను. అతడ ఉపస్థితుడై ఉన్న బ్రహ్మదేవుడు అంతట నృసింహదేవుని పలు రీతిలో స్తుతించెను. ప్రహ్లాదునికి వరదానం వసగినందున నందుకు అతడు కృతజ్ఞతలు తెలిపెను. హిరణ్యకశిపునికి వసగినట్లుగా అసురులకు వరములను ఇవ్వరాదనియు అట్టి వరములు వారిని హద్దు మీరినట్లుగా చేయననియు భగవానుడు బ్రహ్మకు ఉపదేశించి అంతర్హితుడయ్యెను. అదే రోజు బ్రహ్మ శుక్రాచార్యులు ప్రహ్లాదుని రాజ్యాభిషిక్తుని కావించిరి. ఆ విధముగా నారదముని ప్రహ్లాద చరిత్రమును ధర్మరాజునకు వర్ణించి చెప్పి ఆపై శ్రీరామచంద్రునిచే జరిగిన రావణ సంహారమును
ద్వాపరయుగమునందు శిశుపాల దంతవక్రుల సంహారమును వివరించెను. కాని శిశుపాలుడు మాత్రము భగవంతునియందు లీనమై సాయుజ్య ముక్తిని పడిచెను. దేవదేవుడకు శ్రీకృష్ణుడు పాండవులకు పరమ హితైషి మిత్రుడునై దాదాపు ఎల్లప్పుడూ వారి ఇంటనే నిలిచియుండడి కారణమున నారదముని ధర్మరాజును ప్రశంసించెను. ఆ విధముగా పాండవుల అదృష్టము ప్రహ్లాదుని కన్నను మహోన్నతమై ఉన్నది. అసురుల కొరకై మయదానవుడు త్రిపురములను నిర్మించిన వైనమును నారదముని పిమ్మట వివరించెను. అందువలన అసురులు మిగులు శక్తిమంతులై దేవతలను ఓడించరి. దాని కారణమున రుద్రుడు ఆ త్రిపురములను ధ్వంసము గావించి త్రిపురారి అని ప్రసిద్ధికెక్కెను. దానిచే అతడు సమస్త దేవతలచే ప్రశంసితుడై పూజలయందును పూజలనందెను. ఈ కథావర్ణము ప్రస్తుత అధ్యాయము చివరన వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనము ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. మొదటిది ప్రహ్లాదుడి యొక్క శ్రేష్టమైనటువంటి భక్తి. భగవంతుడు నీకేం కావాలో కోరుకో అని చెప్పినా కానీ నాకేమీ అవసరం లేదు, నీ సేవే కావాలి అనేటువంటి విషయాన్ని కోరుకున్నారు. ఒకవేళ ఏదైనా కోరుకుంటే అది వ్యాపారం అవుతుంది, వ్యాపార ధోరణిలో చేసేటువంటి, అంటే నేను నీకు సేవ చేస్తాను, నువ్వు నాకు ఈ లాభం ఇవ్వు ఆ లాభం ఇవ్వు అనేటువంటిది వ్యాపార ధోరణి. ఇంకోటి భగవంతుడికి మనకేం కావాలి అనేటువంటి విషయం ఆయనకు అన్నీ తెలుసు. మనం ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనలో పరమాత్మ రూపంలో భగవంతుడు మనలోనే ఉన్నారు కాబట్టి మనకి ఏం కావాలి ఏం వద్దు అనేటువంటివి మన మనసులో ఉన్నటువంటి కోరికలు భగవంతుడికి తెలియకేం కావు. ధ్రువుడు కూడా ఆయన భౌతికమైనటువంటి వాంఛతోటే ఆయన గొప్ప తపస్సు చేసినా కానీ భగవంతుడు ఏం కావాలో కోరుకో అన్నప్పుడు ధ్రువుడు ఏమీ కోరుకోలేదు. ఎందుకంటే తన కోరిక తుచ్ఛమైనది అనుకున్నాడు. ఎప్పుడైతే భగవంతుడిని దర్శనం చేసుకున్నాడో తన కోరిక చాలా తుచ్ఛమైనది అని అనుకున్నాడు. అందుకనే భగవంతుడు ఆయన కోరకపోయినా కానీ తన మనసులో ఉన్నటువంటిది తెలుసు కాబట్టి ఏ సంకల్పంతో తను తపస్సు చేయటం మొదలుపెట్టాడో ఆ సంకల్పం అనేటువంటిది నెరవేర్చగలిగారు. అది భగవంతుడికి మనకేం కావాలో తెలుసు, మనమేమి అడగవసరం లేదు. అయితే మనం ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడి దగ్గరికి వెళ్తే మాత్రం మనకి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం శుద్ధభక్తిని చేయట్లేదు అనేటువంటి విషయాన్ని. ఓకే, అయితే భగవంతుడు మనం ఏమీ కోరకపోయినా కానీ మనకు అన్నీ ఇస్తారు. ఆ అన్నీ మనకు భగవంతుడి ద్వారా పొందినటువంటి ప్రతిదాన్ని కూడా మన భక్తికి అడ్డం కాకుండా చూసుకోగలగాలి మనం. భగవంతుడు ఏదైనా సరే మనకి ఇస్తే అది మన భక్తిని ఆపేదైతే భగవంతుడు ఇవ్వరు. అది ఆస్తే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, పేరే కావచ్చు, ప్రతిష్టలే కావచ్చు, ధనమే కావచ్చు, ఏదైనా కావచ్చు, భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేయాలి. ఒకవేళ దాన్ని సద్వినియోగం చేయకపోతే భగవంతుడు దాన్ని మనకి ఇవ్వరు. అంటే భగవంతుడు ఎవరికి ఇస్తే వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తారు. ఎవరికి ఇస్తే వీళ్ళకి ఇచ్చిన దాంతో గర్వంతో వీళ్ళు నా భక్తిని వదిలేస్తారు అనుకుంటారు వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి భక్తి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రహ్లాదుడు అన్నీ పొందగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా నాకు ఏమీ అవసరం లేదు, నాకు శుద్ధభక్తి మాత్రమే కావాలి అని అన్నారు అంటే ప్రహ్లాదుడి యొక్క గొప్ప మనస్తత్వం అనేటువంటిది ఇందులో బయటపడుతుంది. ఇదంతా చెప్పారు నారదుడు. ఎవరికి చెప్పారు? ధర్మరాజుకి చెప్పారు, యుధిష్ఠిరుడికి చెప్పారు. ఎప్పుడు చెప్పారు? రాజసూయ యజ్ఞం చేసినప్పుడు చెప్పారు. సో యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు శిశుపాలుడు శ్రీకృష్ణ భగవాను పూజించడానికి అంగీకరించలేదు. సో ధర్మరాజు రాజసూయ యజ్ఞం కంప్లీట్ అవ్వాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా గొప్పవాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి పూజ చేయాలి. అది శ్రీకృష్ణ భగవానుడు అని ముక్తకంఠంతో అందరూ ఒప్పుకున్నారు. కానీ ఒక శిశుపాలుడు మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలుడిని సంహరించడం అనేటువంటిది జరిగింది. శిశుపాలుడి సంహారం తర్వాత శిశుపాలు లాంటి ఒక అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, భగవంతుణ్ణి వ్యతిరేకించినటువంటి వ్యక్తి, మరి భగవంతుడి చేతిలో మరణింపబడినా కానీ ఆయన సాయుధ్య ముక్తిని ఎలా పొందాడు అనేటువంటిది ధర్మరాజుకు వచ్చినటువంటి డౌట్. ఆ సభలోనే ఉన్నటువంటి నారదుడు ఇది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేశారు ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి చరిత్ర.
తర్వాత ప్రహ్లాదుడి కంటే ముందు చరిత్ర, ఏ విధంగా జయా విజయాలు, నరసింహ సారీ హిరణ్యకశిపుడులా వచ్చారు, ఆ తర్వాత శిశుపాలులా వచ్చారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదంతా తెలిస్తే ధర్మరాజుకి వచ్చినటువంటి డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇది నారదుడు చేసినటువంటి ప్రసంగం. అయితే ఇదంతా విన్న తర్వాత ధర్మరాజుకు అప్పుడు అనిపించవచ్చు, ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు, ప్రహ్లాదునంత భక్తిని మనం చేయలేకపోతున్నాం, ప్రహ్లాదునంత భక్తి మనలో ఉందా లేదా అనేటువంటి అనుమానం అనేటువంటిది రావచ్చు. నారదుడు దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు, నువ్వేం ప్రహ్లాదుడి కంటే తక్కువ కాదు. ప్రహ్లాదుడికి ఆపద వచ్చినప్పుడు భగవంతుడు ఆ సమయంలో ప్రత్యక్షమై తన్ను కాపాడారు, కానీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతిక్షణం అనుక్షణం మీ ఇంట్లోనే ఉంటూ మీతోనే గడిపారు. అంటే ప్రహ్లాదుడికి ఎప్పుడో కొద్దిసేపటికే దర్శనం ఇచ్చారు, కానీ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబ సభ్యుల్లా మీ ఇంట్లోనే ఉండి మీకు దర్శనం ఇచ్చారు. కాబట్టి మీరేమి ప్రహ్లాదుడి కంటే తక్కువ కాదు, మీరు కూడా చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని నారదుడు ఈ అధ్యాయంలో పాండవుల గురించి మాట్లాడుతున్నారు. పాండవుల యొక్క అదృష్టం గురించి మాట్లాడారు. పాండవులేమి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళ చెంత ఉండి వాళ్ళకి అన్ని రకాల రక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేసి ఏకఛత్రాధిపత్యంగా అజాత శత్రువుగా ధర్మరాజుని నిలబెట్టగలిగారు. సో అది శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ఇచ్చినటువంటి కరుణ కృప, అది నారదుడు గుర్తు చేస్తున్నాడు. సో నీవు ఏమాత్రం తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. కాబట్టి తర్వాత ఈ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి నెక్స్ట్ మనకి రాబోయేటువంటి అధ్యాయంలో స్టార్ట్ అవబోయేటువంటి కథకి సంబంధించినటువంటి కొన్ని వివరాలని నారదుడు ఇక్కడే చెప్పేస్తున్నాడు. మయధానవుడు సృష్టించినటువంటి త్రిపురా నగరం గురించి మాట్లాడుతుంది, ఆ త్రిపురా నగరాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ అధ్యాయంలో రాబోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం సమ్మరీలో చెప్పుకునేటువంటి విషయాలన్నింటినీ డీటెయిల్గా మనం చూద్దాము. ఒక్కొక్క శ్లోకంలో ఏం చెప్పారు. మొదటి శ్లోకం సునీత మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. భక్తియోగస్య తత్సర్వం. భక్తియోగస్య తత్సర్వం. అంతరాయతయార్భకః. అంతరాయతయార్భకః. మన్యమానో హృషీకేశం. మన్యమానో హృషీకేశం. స్మయమానా ఉవాచః. స్మయమానా ఉవాచః. నారదముని పలికెను, ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడైనప్పటికీ నృసింహ భగవానుడు వసగా కోరిన వరములను గూర్చి వినినంతటా అవి భక్తియోగ పథమున అంతరాయములని భావించిన వాడై మందహాసము చేసి ఇట్లు పలుకసాగిను. ప్రభుపాదుల వారి భాష్యము, ఏవో భౌతిక లాభములను బడయుట భక్తి యోగము యొక్క చరమ లక్ష్యము కానే కాదు, భగవత్ ప్రేమయే దాని చరమ లక్ష్యము. కనుకనే ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, ధర్మరాజు వంటి భక్తులైన రాజులు భౌతికముగా అత్యంత సంపన్నులైనప్పటికీ ఆ ఐశ్వర్యమును తమ ఇంద్రియ ప్రీత్యర్థము కాక భగవత్ సేవ కొరకు స్వీకరించి ఉండ్రి. కానీ భౌతిక సంపత్తులను కలిగి ఉండుట ఎల్లప్పుడూ భయావహమే అయి ఉండును. ఎలయనగా ఐశ్వర్య ప్రభావం వల్ల మనుజుడు భక్తి నుండి దారి తప్పే అవకాశం ఉన్నది. అయినా నువ్వు విశుద్ధ భక్తుడు, అన్యాభిలాషిత శూన్యం మాత్రము సంపదలచే తప్పుదారి పట్టడు. పైగా తనకున్నదంతయు అతడు భగవత్ సేవలో వినియోగించును. భౌతిక సంపత్తులచే మనుజుడు మోహితుడైనప్పుడు ఆ సంపత్తులు మాయాతత్వములని భావింపబడును. ఆ సంపత్తులను పూర్తిగా సేవ కొరకే వినియోగించినప్పుడు భగవత్ దత్త వరములుగా భక్తి యోగమును ఇనుమడింపజేయుటకు శ్రీకృష్ణుడు వసిగిన సౌకర్యములుగా భావింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం భౌతికమైనటువంటి పురోగతి కాదు. ఓకే, భౌతిక పురోగతి కావాలి అని అనుకున్న వాళ్ళు భక్తి యోగంలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం భౌతిక పురోగతికి మించినటువంటి లాభం. మనందరి స్థాయి భౌతికమైనటువంటి స్థాయి, కాబట్టి జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే భౌతికమైనటువంటి పురోగతి ఉంటే చాలు, భౌతిక పురోగతి కోసమే మనం భక్తి చేస్తాము, మొక్కులు మొక్కుతాము, కొండల చుట్టూ తిరుగుతాము, కొబ్బరికాయలు కొడతాము,
భక్తిని చేస్తాము, ఇలాంటివన్నీ మనం చేస్తాం. ఇలాంటివన్నీ చేయడానికి భక్తి అవసరం లేదు. భక్తి అనేటువంటిది అంతకు మించినటువంటి లాభాన్ని పొందడం కోసం, భగవద్ధామానికి వెళ్ళడం కోసం, భగవంతుడి యొక్క కరుణని కృపని పొందడం కోసం, భగవంతుడి యొక్క రక్షణని పొందడం కోసం. ఇది భక్తి యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. భగవంతుడికి సేవ చేయటం కోసం, మన యొక్క నిజస్థితిని తెలుసుకోవడం కోసం మనం భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇక మనకి భౌతిక విషయంలో ఎలాంటి పని లేదు. ఇలాంటి ఒక స్థితిని పొందడం అనేటువంటిది భక్తి యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలా కాకుండా ఇంద్రియ ప్రీత్యర్థం మనం ఒకవేళ భక్తిని చేస్తే అది నిజమైనటువంటి భక్తి అవదు. ఇప్పుడు చూడండి, మనకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను కూడా భగవంతుడు ఇస్తారు. పాండవుల సంగతి చూస్తే పాండవులకి ఏం తక్కువైంది? అన్ని రకాల ఐశ్వర్యాలని భగవంతుడు ప్రసాదించారు. చూస్తే కురుక్షేత్ర యుద్ధంలో అటువైపు సైన్యం ఇటువైపు సైన్యం అందరూ చనిపోయారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. రాజ్యంలో డబ్బేం మిగలలేదు. ఎప్పుడైనా సరే ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కానీ, ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఇక ఆస్తి నష్టం అనేటువంటిది కంపల్సరీ. ఇక ప్రభుత్వం దగ్గర డబ్బులు మిగలవు. యుద్ధంలో గెలవడం కోసం వెచ్చిస్తారు, సమస్తాన్ని కోల్పోతారు. అలానే కురుక్షేత్ర యుద్ధంలో కూడా ధర్మరాజు తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కోల్పోయారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన వెంటనే రాజసూయ యజ్ఞం యజ్ఞం చేశారు. చాలా పెద్ద యజ్ఞం చేశారు. మరి అశ్వమేధ యజ్ఞం చేసినట్టున్నారు. అశ్వమేధ యజ్ఞం చేయాలంటే చాలా డబ్బులు అవసరం. ఏ యజ్ఞమైనా చేయాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి పని. డబ్బు లేకుండా యజ్ఞం చేయలేరు. అప్పుడు ధర్మరాజు దగ్గర డబ్బు లేదు. ఇంత పెద్ద యజ్ఞాన్ని తలపెట్టమని చెప్తున్నావు కృష్ణుడు. కృష్ణుడు చెప్పారు మీరు యజ్ఞం చేయండి ఇప్పుడు అని. ఎందుకంటే యుద్ధంలో చాలామంది యోధులను చంపేశారు. ఆ పాపం నుంచి బయటపడడం కోసం పరిహారం అనేటువంటిది చేసుకోవాలి. అలాంటి పరిహారం చేసుకోవడానికి మళ్ళీ కొన్ని వేల కోట్ల ఖర్చు అయ్యేటువంటి కొన్ని యజ్ఞాలు చేయాలి. ఈ యజ్ఞాలన్నీ చేయడానికి ఇక రాజు దగ్గర ఏమీ మిగలలేదు. ఒకవేళ ఈ యజ్ఞం చేస్తే ఇక ప్రజలందరినీ పోషించడానికి కూడా డబ్బు లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు? అర్జునుడిని ఫలానా దిక్కుగా వెళ్ళు, ఫలానా చోటకి వెళ్ళు, అక్కడ ఉంటది నది నిధి, ఆ నిధిని తీసుకొని రా అని చెప్పారు. కృష్ణుడికి తెలుసు ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ డబ్బు ఉంది, ఎక్కడికి వెళ్తే డబ్బు దొరుకుతుంది అని చెప్పేసి. అంటే ఈ నేచర్లో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ది కూడా భగవంతుడికి సంబంధించింది. ఇప్పుడు భగవంతుడు నువ్వు వెళ్ళు పలానా ఉత్తర దిక్కుగా వెళ్ళు, పలానా రాష్ట్రంలో పలానా చోట తవ్వు, తవ్వితే అక్కడ నీకు ఒక నిధి దొరుకుతుంది, ఆ నిధిని తీసుకొని రా, ఆ నిధిని తీసుకొని వచ్చి నీకు నువ్వు చేయాల్సిన యజ్ఞాలన్నీ చెయ్యి అని చెప్పారు అని అంటే మరి ఆ నిధి ఎవరిది? అది డబ్బు ఎవరికి సంబంధించింది? అదంతా రాజ్యానిదే ప్రభుజీ, అంతా భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడు పాండవులకి యుద్ధానంతరం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా తప్పించేశారు. అప్పుడు అర్జునుడు వెళ్ళారు, భీముడు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి నిధులు మొత్తం తీసుకుని వచ్చారు. ఆ నిధులతోటి వాళ్ళు రాజ్యాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా కాపాడగలిగారు. సస్యశ్యామలంగా మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్షేమంగా చూడగలిగారు. యజ్ఞాలు తిరిగి చేయగలిగారు. వాళ్ళు చేసినటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో, ఏది యుద్ధంలో చేసినటువంటి హత్యల యొక్క పాపం నుంచి పరిహారాన్ని చేయటం, పరిహారం కోసం చేయాల్సినటువంటి యజ్ఞాలన్నీ చేయటం అనేటువంటిది జరిగింది. మనం భక్తి యోగంలో ఉంటే మనకి భగవంతుడి యొక్క రక్షణ అలా ఉంటుంది. పాండవులకి ఉన్నట్టు ఏ విధంగా అయితే పాండవులకి ఎప్పుడు ఏం అవసరమో అదంతా ఎలా తీర్చేశారో, అది ఆర్థికంగా కూడా ఎలా అయితే తీర్చేశారో, అలానే మనం కూడా మనకున్నటువంటి ఆస్తులని, మనకున్నటువంటి పేరుని, మనకున్నటువంటి ప్రతిష్టని మొత్తం కూడా మనం భక్తి యోగంలో కనుక ఉపయోగించుకోగలిగితే భగవంతుడి యొక్క రక్షణ కూడా మనకు అలానే ఉంటుంది. మన పేరు ప్రతిష్టలు పదింతలుగా పెరుగుతాయి, మన ఆస్తులు పదింతలుగా పెరుగుతాయి. మనం ఎందుకంటే మనం పెరిగిన ప్రతిదీ కూడా భగవంతుడి ప్రచారం కోసం, భగవంతుడి కోసమే, భగవంతుడి సన్నిధిలోనే ఉంటాం కాబట్టి, భగవంతుడి సన్నిధిలోనే ఉపయోగిస్తాం కాబట్టి మనకి ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా పాండవులను చూసుకున్నట్టు మనల్ని కూడా చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ నారదుడు నారదుడు చెప్తున్నారు ధర్మరాజుకి, ఎప్పుడైతే నరసింహ భగవానుడు నీకు కావలసిన వరం కోరుకో అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే నువ్వు 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 కోరుకోమనేటువంటి కోరికలు అన్నీ కూడా భౌతికమైనటువంటి కోరికలు, వాటి వల్ల నాకు ఎలాంటి
ఉపయోగము లేదు. ఎందుకంటే ఆ కోరికలన్నీ కోరుకుంటే నా భక్తికి అంతరాయం కలుగుతుంది, కాబట్టి నాకు అవి అవసరం లేదు అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఆయన నవ్వుతూ రిప్లై ఇస్తున్నారు ప్రహ్లాదుడు నరసింహ భగవానుడికి. నెక్స్ట్ ప్రసన్న మాతాజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ श्री प्रह्लादुवाच మామాం ప్రలోభయోత్పత్త్యా సక్తం కామేషు తైర్వరై. మామాం ప్రలోభయోత్పత్త్యా సక్తం కామేషు తైర్వరైః తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః. తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్వాముపాశ్రితః. భక్త ప్రహ్లాదుడు పలికిను, దేవదేవా, అసుర కులమున పుట్టినందున సహజముగానే నేను కామాసక్తున్నై ఉన్నాను. కనుక ఈ మాయ చే నన్ను ప్రణవ పెట్టకమును. భౌతిక పరిస్థితుల యెడ మిగుల భీతుడినై ఉన్న నేను లౌకిక జీవనం నుండి ముక్తి నుండ గోరుచున్నాను. ఈ కారణమునే నేను మీ పాద పద్మాలను ఆశ్రయించి. భాష్యం: లౌకిక జీవమనగా దేహమునకు సంబంధించిన ప్రతిదాని యెడ ఆసక్తి అసక్తమై ఉండుట అని అర్థం. ఈ ఆసక్తి ఇంద్రియ ప్రీత్యర్థమైన కామవాంఛపై మైదున భోగము ఆధారపడి ఉండును. కామైస్తైస్తైర్హుత జ్ఞానాః భౌతిక భోగం పట్ల అమితాసక్తుడైన వాడు సమస్త జ్ఞానమును కోల్పోవును. భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భోగాసక్తులు నానా విధములకు ఐశ్వర్యములను బడయుటకు దేవతార్చనకే ఎక్కువ మొగ్గు చూపుదురు. ముఖ్యంగా వారు దుర్గాదేవిని శివుని అర్చించుచుండరు. ఆ ఆది దంపతుల జంట తమ భక్తులకు సమస్త ఐశ్వర్యములను వసగొట్టే దానికి కారణం. కాని ప్రహ్లాదుడు భౌతిక భోగమునందు విరక్తుడై ఉన్నందున నృసింహదేవుని చరణారవిందముల్ని ఆశ్రయించెను. కాని ఏ దేవతను కాదు, ఎవడేని నిజముగా ఈ భౌతిక జగత్తు నుండి త్రివిధ తాపముల నుండి జన్మ మృత్యు జరావ్యాధుల నుండి బయటపడగోరినచో భగవంతునే ఆశ్రయించవలసి ఉండెను. అతని కరుణ లేనిదే లౌకిక జీవనము నుండి ఎవ్వడనూ బయటపడజాలడు. నాస్తికులు అమిత భౌతిక భోగాలు రక్తులై ఉందరు. అందువలన అవకాశం దొరికినంతనే వారు అధికాధికముగా భౌతిక భోగమును అనుభవించరు. కాని భక్త ప్రహ్లాదుడు ఈ విషయమున అత్యంత సావధానుడై ఉన్నాడు. లౌకికుడైన తండ్రికి పుట్టినప్పటికీ భక్తుడైన కారణమున అతనికి ఎట్టి విషయవాంఛలు లేకుండెను. అన్యాభిలాషిత శూన్యం. హరే కృష్ణ ప్రభుజీ, ఓకే, దండవత్ ప్రణామం. సరే. సో ఇక్కడ ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అని అంటే, నాకు పుట్టుకతోటి నేను అసురుణ్ణి. ఇప్పుడు నేను భక్తుడిని అయి ఉండొచ్చు. ఒక భక్తుడైన తరువాత నా లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం నాకు తెలుసు. లౌకిక జీవనము అనేటువంటిది ఏ విధంగా నా లక్ష్యానికి అడ్డమవుతుంది అనేటువంటి విషయం నాకు తెలుసు. అందుకనే నేను స్థిరంగా భక్తిలో ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను, భక్తి యోగంలో ఉండడానికి నిశ్చయించుకున్నాను. ఎంత నేను భక్తి యోగంలో ఉండాలి అనేటువంటిది నిశ్చయించుకున్నా కానీ నా పుట్టుక అసుర జన్మ. స్వతహాగా పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని బుద్ధులు ఉంటాయి, అవి మళ్ళీ మనల్ని పతనం చెందేలా చేస్తాయి. ఒకవేళ ఏమైనా ప్రలోభానికి గనక గురి అయితే ఆ ప్రలోభం నన్ను మళ్ళీ భక్తిలోంచి బయటికి తీసుకొస్తుందేమో. అంటే మనం కొన్ని పరిస్థితుల కారణంగా, కొంతమంది భక్తుల కారణంగా మనం భక్తిలోకి వచ్చేసాము. భక్తిలోకి వచ్చినటువంటి మనము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, కొన్ని సంకల్పాలు తీసుకున్నాం, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు, నియమ నిబంధనలను పాటిస్తూ ఉన్నాం. ఈ నియమ నిబంధనలను పాటించేటువంటి మార్గంలో మనము ఎవరైనా సరే మనల్ని ప్రలోభ పెట్టారనుకోండి, ఆ ప్రలోభం ఎలా ఉంది అని అంటే మన నియమ నిబంధనలను మనం పాటించకుండా ఉండేలా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రలోభం అంటేనే మామూలుగా మనల్ని అట్రాక్ట్ చేసేటువంటిది, మనల్ని పరీక్ష చేసేటువంటిది. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, సరే ఒక్కసారికి బ్రేక్ చేద్దాం నియమ నిబంధనలని అని అనుకుంటాం. ఆ విధంగా ఆ ఒక్కసారి బ్రేక్ చేసినటువంటి వాళ్ళం ఇక మళ్ళీ పదే పదే బ్రేక్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం, భక్తిలో నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి ప్రలోభాలకి లోనవడము అనేటువంటిది సహజంగానే మనందరిలో ఉన్నటువంటిది. ఎలాంటి ప్రలోభాలకి మనం లోను కాకూడదు, ఎందుకంటే ప్రలోభాలకు లోను కావడం అనేటువంటిది మన రక్తంలోనే ఉంది, మన పుట్టుకలోనే ఉంది. ఎంత నువ్వు ఇప్పుడు మార్చుకున్నా నీ స్వభావాన్ని, పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం అనేటువంటిది మారదు, అది ఏదో ఒకరోజు మళ్ళీ బయటపడుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఏ క్షణంలోనూ ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా ఉండాలి,
భగవంతుడు భౌతికమైనటువంటి కోరికలను తీరుస్తాను అని అంటే, ప్రహ్లాదుడు నువ్వు నన్ను ప్రలోభ పెడుతున్నావు, ఇలాంటి ప్రలోభాలకు నేను లొంగదలుచుకోలేదు, నాకు ఇలాంటి ప్రలోభాలు చూపించకు, ఎందుకంటే స్వతహాగా నేను ఒక అసురుణ్ణి, అసురుణ్ణైనటువంటి నేను ఈ ప్రలోభాలకి ఆకర్షితుణ్ణైపోయి నేను భక్తిని వదిలేసేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ప్రహ్లాదుడు. మనం అందరము డ్రైవింగ్ చేసేటప్పుడు హైవే రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. హైవే రోడ్ల మీద ప్రయాణం చేస్తే కొంచెం సేఫ్, ఎందుకంటే మన ఎదురుగా ట్రాఫిక్ ఉండదు, మన పక్కన ఎవరు ఉండరు, మన చుట్టూ ఎవరు ఉండరు, హ్యాపీగా సేఫ్గా స్పీడ్గా 100 కిలోమీటర్ల స్పీడ్తో మనం ప్రయాణం చేయొచ్చు. కానీ హైవే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నేను హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను అనేటువంటి ధీమాతోటి ప్రయాణం చేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అలానే మనం భక్తి యోగంలో ఉన్నాము అనేటువంటి ధీమాలో ఉండద్దు. మనం భక్తి యోగం అనేటువంటిది ఒక సేఫ్ హైవే రోడ్ లాంటిది అయినా కానీ ఏ క్షణమైనా కానీ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది, ఏ క్షణమైనా కానీ పతనం చెందేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రలోభాలకు లోనవ్వకూడదు, అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఇక్కడ ప్రహ్లాదుడు తను మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, సో భగవంతుడికి నన్ను ప్రలోభ పెట్టకు, నాకు ఇలాంటి వరాలు వద్దు, నేను ఆల్రెడీ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా నాకు కొత్త భౌతిక పరిస్థితులు సృష్టించి నన్ను ముక్తి నుంచి దూరం చేయకు అని చెప్పేసి ప్రహ్లాదుడు నరసింహభగవానుడు అంటున్నాడు. నెక్స్ట్ హైమవతి మాతాజీ. భృత్యలక్షణ జిజ్ఞాసుర్భక్తం కామేశ్య చోదయత్. భృత్య లక్షణ జిజ్ఞాసుర్భక్తం కామేశ్వ చోదయత్. భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో. భవాన్ సంసార బీజేషు హృదయ గ్రంథిషు ప్రభో. హరే కృష్ణ ప్రభు, నా ఆరాధ్య దైవమా, సంసారమునకు మూల కారణమైన కామ బీజము ఎల్లరి హృదయముల్లో ఉన్నందునని విశుద్ధ భక్తుల లక్షణములను ప్రదర్శించుటకు నన్ను ఈ భౌతిక జగత్తుకు పంపితివి. భాష్యము, నిత్య సిద్ధ భక్తులు సాధనా సిద్ధ భక్తులను గురించి భక్తి రసామృత సింధు అనేది గ్రంథము విస్తృతముగా చర్చ గావించున్నది. ఏ విధముగా భక్తులు కావచ్చునో తమ స్వీయ ఉపమానము ద్వారా బోధించుటకే నిత్య సిద్ధ భక్తులు వైకుంఠము నుండి ఈ జగత్తునకు అరదించిరి. ఈ జగత్తునందరి జీవులు వారి నుండి ఉపదేశమును బలసి భగవద్ధామునకు మరొడటకు మొగ్గు చూపగలరు. నిత్య సిద్ధ భక్తుడు భగవదాజ్ఞ పైననే వైకుంఠము నుండి అరదించి విశుద్ధ భక్తుడకు ఎట్లో అనగా అన్యాభిలాషిత శూన్యం తన స్వీయ ఉపమానము ద్వారా ప్రదర్శించును. ఈ భౌతిక జగత్తునకు వచ్చినప్పటికీ అట్టి భక్తుడు భౌతిక భోగముల ప్రలోభమునకు గురికాడు. నిత్య సిద్ధ భక్తుడైన ప్రహ్లాదుడు దీనికి చక్కని ఉదాహరణము. అతడు మహాభాగవతుడు. అసురుడకు హిరణ్యకశిపుని ఇంత జన్మించినప్పటికీ ఏ విధమైన భౌతిక భోగమునకు అతడు అనురక్తుడు కాలేదు. విశుద్ధ భక్తుని లక్షణములను చూపగోరిగే నృసింహదేవుడు వరమును అడుగుమని ప్రహ్లాదుని ప్రేరేపించుటకు యత్నించాడు. కాని ఆ భక్తుడు వాటిని స్వీకరించలేదు. పైగా తన స్వీయ ఉపమానం ద్వారా అతడు విశుద్ధ భక్తుని లక్షణములను ప్రదర్శించను, అనగా తన విశుద్ధ భక్తుని ఈ భౌతిక జగత్తునకు పంపాలని భగవంతుడు కోరుట గాని ఇతడికి అరుదించటలో భక్తునికి ఏదో భౌతిక ప్రయోజనము గాని ఉండదు. కానీ భగవంతుడే ఈ భౌతిక జగత్తులో స్వయముగా అవతరించినప్పుడు ఇచ్చటి భౌతిక వాతావరణముచే ప్రలోభమునకు గురికాడు. లౌకిక కర్మలతో తనకెట్టి సంబంధం లేనప్పటికీ ఏ విధముగా భక్తుడు కావచ్చునో సామాన్యునికి అతడు బోధించును. అదే విధముగా భగవదాజ్ఞను అనుసరించి ఇతడికి అరుదించిన భక్తుడు కూడా విశుద్ధ భక్తుడొకటెట్లో స్వీయ నడవడిక ద్వారా ప్రదర్శించును. కనుక విశుద్ధ భక్తుడే బ్రహ్మదేవునితో సహా సకల జీవులకు చక్కని ఉపమానమే ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, సో మనం ఎవరిని చూసి ఏమనుకుంటాము అనేటువంటి దాని మీద మనకి ఉన్నటువంటి అపోహలన్నీ తెలియకపోవాలి. అయితే ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అని అంటే, మామూలుగా ఈ భౌతిక లోకంలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవో కొన్ని భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాలను అనుభవించడం కోసం వస్తున్నారు. అంటే మనం అందరం కూడా ఎందుకు ఈ శరీరాన్ని తీసుకున్నాము అంటే, ఈ శరీరంలో ఉంటే నాకు ఉన్నటువంటి కోరికలను నేను తీర్చుకోగలను. ఈ కుటుంబం ఎందుకు వచ్చింది నాకు, ఎందుకంటే ఈ కుటుంబంలో ఉంటే నాకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి అనువైనటువంటి కుటుంబం కాబట్టి. అంటే
నేను ఈ శరీరంలోకి రావడానికంటే ముందు, నేను ఈ కుటుంబంలోకి రావడానికంటే ముందు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని భగవంతుడు సృష్టించారు నాకు. అలానే మీ అందరూ ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, అది జంతువే కావచ్చు, మనిషే కావచ్చు, స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అలాంటి శరీరం ఎందుకు ఇవ్వబడింది, అలాంటి పరిస్థితులు ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే, వాళ్ళకి ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి కర్మలు, కోరికలు కారణంగానే అలా ఇవ్వబడ్డాయి. ఇలాంటి వాళ్ళని నిత్య బద్ధులు అని అంటారు. నిత్య బద్ధులు అంటే వాళ్ళు పుట్టక ముందు బద్ధ జీవన స్థితిలోనే ఉన్నారు, పుట్టిన తర్వాత బద్ధ జీవన స్థితిలోనే ఉన్నారు, మళ్ళీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా బద్ధ జీవన స్థితిలోనే ఉంటారు. అంటే ఇంతకు ముందు నేను ఒక భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు భౌతికమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు మరణం తర్వాత కూడా ఇంకొక భౌతికమైన శరీరాన్ని కలిగి ఉన్నాను. ఇది నిత్య బద్ధుడు. ఇక ప్రహ్లాదులు ఏమంటున్నారంటే, నేను నిత్య బద్ధుణ్ణి కాదు. అంటే నా నేను ఆల్రెడీ ముక్త పురుషుణ్ణి. ఇక్కడ పుట్టడానికంటే ముందే నాకు ముక్త జీవనం, పుట్టిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ నేను ముక్త జీవనం. ఈ శరీరంలో మరి ఎందుకున్నాను నేను ఈ కొద్దిసేపట్లో? మనకు చాలా మందికి డౌట్ వస్తుంది, ఇంత గొప్పవాడు మరి మళ్ళాగానే ఎందుకు జన్మ తీసుకున్నారు? ప్రభుపాదుల వారు గొప్ప భక్తుడు కదా, మరి ఎందుకు, ఏం కర్మలు చేశాడని చెప్పేసి మళ్ళీ ఆయన మనిషి శరీరాన్ని తీసుకుని వచ్చేశారు? ఆయన ఇంతకు ముందు జన్మలో ఏమైనా పాపాలు చేశారా? ఇంతకు ముందు జన్మలో ఏమైనా కోరికలు మిగిలిపోయాయా? ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మలకి అనుగుణంగా ఆయన మళ్ళీ తిరిగి ఇలాంటి శరీరాన్ని పొందారా? ఇలాంటి కొన్ని కారణాలు, కొన్ని కొన్ని డౌట్స్ అన్ని మనలో వస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప భక్తులు, శుద్ధ భక్తులు ఎందుకు పుడతారు? వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందినటువంటి వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకి భౌతిక లోకంలోకి వచ్చి మనలాగా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక కష్టాలన్నింటినీ అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి వాళ్ళకి అనేటువంటిది మన అందరికీ కూడా ఉన్నటువంటి డౌట్. అందుకే ప్రహ్లాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, నా నేను ఈ భౌతిక జగత్తుకు వచ్చింది ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలను అనుభవించడం కోసం కాదు, నేను ఈ భౌతిక విశ్వంలోకి వచ్చింది ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి వారికి ఉదాహరణగా నిలబడడం కోసం. మరి అలాంటి నేను ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి నాకు, మరి నన్ను చూసి నువ్వు భౌతికమైనటువంటి ప్రలోభాలు పెడుతున్నావు, మరి ఈ భౌతిక ప్రలోభాలకు కనుక నేను లోనయ్యి నువ్వు తీరుస్తావు అన్నటువంటి కోరికలు అన్నిటికీ కూడా నేను ఓకే అన్నట్లయితే, మరి నేను శుద్ధ భక్తుడిగా నన్ను నేను స్థాపించుకోలేను, నేను ఇంకొకరికి ఉదాహరణగా నిలబడలేను. ఇలాంటి శుద్ధ భక్తులు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఒక భక్తుడు ఎలా ఉండాలి అని ఉదాహరణగా నిలబడడం కోసం వస్తారే తప్ప వాళ్ళకేమి కర్మబంధనం ఉండి రారు. మనలాగా మనం అందరం కర్మబంధనంలో ఉన్నాం కాబట్టి వచ్చాం. అలాంటి వాళ్ళకే ఉదాహరణ శ్రీల ప్రభుపాదైన, మన గురు మహారాజ్ అయినా. ఓకే, కాబట్టి ఇక్కడ నిత్య సిద్ధ భక్తులు అని అంటారు ఇలాంటి వాళ్ళని. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి కేటగిరీ నిత్య బద్ధులు, వీళ్ళు నిత్య సిద్ధ భక్తులు అంటే ఆల్రెడీ ముక్త జీవులు, భవిష్యత్తులో కూడా ముక్త జీవులు అవుతారు, మధ్యలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నప్పుడు కూడా ముక్త జీవితంలోనే ఉంటారు. నిత్య సిద్ధ భక్తులు. ఇక మూడవ రకం వాళ్ళు ఉంటారు సాధన సిద్ధ భక్తులు. సాధన సిద్ధ భక్తులు అంటే వాళ్ళు ముక్త స్థితికి సాధన ద్వారా చేరుకుంటారు. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు ముక్త స్థితికి వెళ్ళడానికి ఆయన ఏమి సాధన చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ ముక్త స్థితిలోనే ఉన్నారు, ఇప్పుడు ముక్త స్థితిలోనే ఉన్నారు, తర్వాత ముక్త స్థితిలోనే ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు ఇంతకు ముందు ఏవో కర్మలు చేశాము, ఇప్పుడు మనకి మానవ శరీరం దొరికింది, ఇప్పుడు మనం సాధన చేసి ముక్త స్థితికి వెళ్ళాలి, ఇది సాధన సిద్ధ భక్తులు అని అంటారు. అంటే సాధనతోటి ముక్త స్థితిని పొందేటువంటి వాళ్ళు అన్నమాట సాధన సిద్ధ భక్తులు. అంటే ఇలా మూడు రకాలుగా ఉంటారు, నిత్య బద్ధులు, నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు. ఓకే, సో వీటి గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రహ్లాదుడు నిత్య సిద్ధ భక్తుడు, ఆయనకేమి కర్మల ప్రభావంగా ఆయన ఏమి ఈ భౌతిక లోకంలోకి రాలేదు, ఆయన అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటికీ కారణం ఆయనకి పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు కాదు, భగవంతుడే స్వయంగా తన శుద్ధ భక్తుల్ని ఎంచుకొని ఈ భౌతిక విషయంలోకి పంపించి మీరు వెళ్ళి మీ యొక్క భక్తిని ప్రదర్శించి బ్రహ్మదేవుడితో సహా అందరికీ కూడా మీరు ఉదాహరణగా నిలబడండి అని చెప్తే ప్రహ్లాదు లాంటి వాళ్ళు వస్తారు. ఓకే, అది ఇక్కడ మనకు అర్థం. నెక్స్ట్ నాలుగో శ్లోకం, సూర్యకుమారి మహారాజ్. నాణ్యతాతే అఖిల గురో ఘటేత కరుణాత్మనః. సూర్యకుమారి మాతాజీ, హరికృష్ణ.
అన్నపూర్ణమాతాజీ చదవండి. ఎస్ ప్రభుజీ చదువు. హరే కృష్ణ. నాణ్యతాతే అఖిల గురో ఘటే తా కరుణాత్మనః. నాణ్యతాతే అఖిల గురో కఠేత కరుణాత్మనః. యస్త ఆశిష ఆశాస్తే నసా భృత్యః స వైవణీక్. యస్త ఆశిష ఆకాస్తేన సా భృత్యః స వైవణీక్. దేవా, అఖిల గురు లేనిచో భక్తునియడ పరమ కరుణ కలిగిన నీవు లాభదాయకము కానిదేదో చేయుటకు అతన్ని ప్రేరేపింపవు. ఇది ఇట్లుండగా, భక్తికి ఫలముగా ఏదో భౌతిక లాభమును కోరువాడు నీ విశుద్ధ భక్తుడు కాజాలడు. నిజముగా అతడి సేవకు ప్రతిఫలమును కోరడి వణిజుడే యగును. భాష్యమై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. మనుజుడు ఏదో భౌతిక లాభమును పడయుటకు భక్తుని చెంతకు లేదా గుడికి వెళ్ళుట సాధారణముగా కనిపించును. అట్టి వ్యక్తి ఈచట వ్యాపారిగా వర్ణింపబడినాడు. ఆర్తో జిగ్జాసురార్థార్థి అని భగవద్గీత పలికినది. ఆర్తుడు అను పదము పీడిత వ్యక్తిని సూచించగా, అర్ధార్థి అను పదము డబ్బు అవసరము కలిగిన వారిని సూచించును. అట్టి వారు తమ దుఃఖము తలుపుటకు లేదా ధనమును బడయుటకు బలవంతముగా భగవంతుని చెంతకు చేరుచుందురు. వారు సుకృతివంతులని వర్ణింపబడిరి. ఏలయన తమకు కలిగిన దుఃఖము వలన లేదా డబ్బు అవసరము వలన వారు భగవంతునే ఆశ్రయించిరి. మనిషి పుణ్యాత్ముడు కానిదే భగవంతుని చెంతకు చేరజాలడు. ఆ రీతిగా పుణ్యాత్ముడు ఏదో భౌతిక లాభమును బడిసినప్పటికీ దానిని గూర్చియే అక్కర కలిగినవాడు కనుక విశుద్ధ భక్తుడు కాజాలడు. విశుద్ధ భక్తునికి భౌతిక సంపత్తులు లభించినప్పుడు అది అతని పుణ్యము వలన కాక భగవత్ సేవ వలన అయి ఉండును. భక్తి యోగమున నెలకొనినప్పుడు మనుజుడు సహజముగానే పుణ్యాత్ముడు పవిత్రుడు అగును. కనుకనే విశుద్ధ భక్తుడు అన్యాభిలాషితాశూన్యం అయి ఉండును. అతనికి ఎట్టి భౌతిక లాభాపేక్ష ఉండదు. భౌతిక లాభమునకే యత్నించుమని భగవంతుడును అతనిని ప్రేరేపింపడు. అతనికి ఏదేని అవసరం పడినప్పుడు భగవానుడే దానిని అందజేయును. అనగా యోగక్షేమము వహామ్యహం. భక్తుడొకడసగిన ఫలపుష్పములను భగవానుడు స్వీకరించునని భగవద్గీత ద్వారా ఎరిగిన వారే లౌకికులు కొన్ని మార్లు ఆలయమునకేగి ఫలపుష్పాదులు అర్పించుచుందురు. దీనిని గుర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 అంత ఇట్లు పలికను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః. పత్రము నైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైనా అర్పించినచో నేను స్వీకరింతును. ఆ విధముగా ఏదో ఫలమును పుష్పమును పసుగుట ద్వారా పెద్ద మొత్తంలో ధనప్రాప్తి వంటి లాభము కలిగినచో అది మంచి వ్యాపారమే అని వ్యాపారధారణి గల వ్యక్తి తలచును. అట్టి వ్యక్తులు విశుద్ధ భక్తులుగా పరిగణింపబడరు. వారు ఆలయమునకే ఈ భక్తులమని ప్రదర్శించుకొనినను తమ కోరికలు శుద్ధిపడని కారణమున వ్యాపారస్తులని ఏ భావింపబడుదురు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరిత్వేన నిర్మలం. భౌతిక వాంఛల నుండి పూర్తిగా విడివడినప్పుడే మనుజుడు పవిత్రుడు కాగలడు. అటువంటి పవిత్ర స్థితి అందే అతడు భగవంతుణ్ణి సేవించగలడు. ఋషికేణ హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. అది ఏ విశుద్ధ భక్తి యొక్క సేవ పదము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ప్రహ్లాద్ ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు ఏమని అని అంటే, నువ్వు ఒకరికి ఒకవేళ ఎవరికైనా సరే ఏదైనా సరే ఇచ్చినా కానీ దాని వెనకాల ఏదో ఉత్తమమైనటువంటి లాభాన్ని నువ్వు చూస్తావు. అది ఎవరికైతే ఇస్తావో వాళ్ళకి లాభం కలిగేలాగానే చేస్తావు. అది ఆధ్యాత్మికమైనటువంటి లాభం. అంటే భౌతికమైనటువంటి కోరికలు తీర్చినా కానీ ఆ భౌతికమైనటువంటి కోరికల వెనకాల తీర్చడం వెనకాల ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది దాగింది. లేకపోతే అలాంటి ప్రలోభాలకి నువ్వు గురి చేయవు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఒకవేళ ఎవరైనా విశుద్ధ భక్తుడు తను చేసినటువంటి భక్తికి ప్రతిఫలంగా తన భౌతికమైనటువంటి కోరికలను కనుక కోరుకొని ఉన్నట్లయితే అలాంటి భక్తుణ్ణి శుద్ధ భక్తుడు అని అనరు. అలాంటి వాళ్ళని వ్యాపారస్తులు అంటారు అని చెప్తున్నారు ప్రహ్లాద్. సో వ్యాపారము అనేటువంటిది లావాదేవీలు చేసేటువంటిది. మనం ఇస్తుంటాం, ఇచ్చిన దానికి లాభంగా స్వీకరిస్తూ ఉంటాం. ఇలాంటిది భక్తి కాదు.
కాబట్టి భగవంతుడికి భక్తి అనేటువంటిది మనము వ్యాపార ధోరణిలో చేయకూడదు అని ఇక్కడ ప్రహ్లాదుడు మనకి గట్టిగా చెప్తున్నారు. కానీ భగవంతుడు ఏమన్నారు, నాకు అర్పించండి అని అన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి భక్త్యుప హృతం హృతమశ్నామి ప్రయతాత్మన. ఓకే, సో మనము పత్రమైనను పుష్పమైనను ఫలమైనను జలమైనను ప్రేమతోనూ భక్తితోనూ అర్పిస్తే భగవంతుడు స్వీకరిస్తారు. ఇది భగవంతుడు చెప్పినటువంటి మాట. అయితే ఒకవేళ మనం అర్పించామనుకోండి, సరే భగవంతుడికి అర్పిస్తే మనం చాలామంది కొబ్బరికాయ కొట్టాలన్నా లేకపోతే పూలు తీసుకెళ్ళి పూలు ఆఫర్ చేయాలన్నా భగవంతుడికి రోజు బోగా ఆఫర్ చేయాలి, దానికి కొంత ఖర్చు అవుతుంది, పుట్టిగా రాదు. కానీ మనం ఎప్పుడైనా సరే రోజు భగవంతుడికి పూలు పెట్టాలి, రోజుకు ఒక 40 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది భగవంతుడికి పూలు కొనుక్కొని తీసుకెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేయాలంటే. మనం ఈ 40 రూపాయలు పెట్టకపోతే మాత్రం ఏమైంది, పెడితే మాత్రం ఏం మనకి ఎక్స్ట్రాగా ఉరిగేట్లు లాభం ఏంటి అనేటువంటి ఆలోచనలు చేసేటువంటి భక్తులు కూడా అంటే మనం భగవంతుడికి ఆఫర్ చేసే దాంట్లో కూడా మనం లాభాన్ని చూస్తూ ఉంటాం. ఇది వ్యాపారం, ఇది శుద్ధభక్తి కాదు. సో ఇలాంటి భక్తితోటి ఇలాంటి ఒక భావనతోటి మనం భగవంతుడికి పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని తోయాన్ని కనుక ఆఫర్ చేస్తే అది కూడా బిజినెస్సే. భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం ఆఫర్ చేయండి నేను స్వీకరిస్తాను అని అన్నారు కదా అని చెప్పేసి మనం ఒకవేళ అట్లనే ఆఫర్ చేసామనుకోండి, మన భావనలో భక్తి లేదు ప్రేమ లేదు, కానీ మనం మనకి ఏదో భౌతికమైనటువంటి లాభం అనేటువంటి భావనలో కనుక మనం కనుక భగవంతుడికి అర్పిస్తే అది వ్యాపారం అవుతుంది. అందుకనే భగవంతుడు కండిషన్ పెట్టారు, పత్రం పుష్పం ఫలం తోయం అర్పించడానికంటే ముందు ఒక కండిషన్ పెట్టారు. ఏమన్నారు, ప్రేమతోనూ భక్తితోనూ ఆఫర్ చేయండి అని అన్నారు. ప్రేమ భక్తి లేకుండా మీరు ఆఫర్ చేస్తే ఆయన స్వీకరించరు. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రేమ భక్తి. ఓకే, అవి రెండు చేసి మనం ఆఫర్ చేస్తే భగవంతుడు స్వీకరిస్తారు. అలా చేసినప్పుడు మనం దీన్ని స్వీకరించం, మనకి ఎలాంటి భౌతికమైనటువంటి కోరిక ఉండదు. శుద్ధ భక్తుడు అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి అభిలాష లేకుండా ఎలాంటి కోరిక లేకుండా నిస్వార్థమైనటువంటి భక్తి చేస్తాడు శుద్ధ భక్తుడు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం రామారావు ప్రభు. రామారావు ప్రభుజీ హరికృష్ణ ఉన్నారా? ఓకే సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆశాసానో న వైభృత్యః స్వామిన్యాశిష ఆత్మనః. ఆశాసానో న వైభృత్యః స్వామిన్యాశిష ఆత్మనః. న స్వామీ భృత్యతః స్వామ్యం ఇచ్ఛన్ యోరాతి చాశిషః. స్వామీ భృత్యత స్వామ్యం ఇచ్ఛన్ యోరాతి చాశిషః. ప్రభు నుండి భౌతిక లాభం పొందగోరడి సేవకుడు నిక్కంగా యోగ్యుడగు సేవకుడు లేదా విశుద్ధ భక్తుడు కాడు. అదేవిధముగా ప్రభువుగా తన గౌరవనీయ స్థానమును నిలబెట్టుకుంటూ సేవకునికి వరములను ఇచ్చేడు వాడు కూడా ఉత్తమ ప్రభు కాడు. మామూలుగా మనం చూడండి, మనం మామూలుగా ఇంట్లో కూడా మన దగ్గర ఎవరైనా సర్వెంట్లు పనిచేస్తున్నారు అనుకోండి, చేసే వాళ్ళలో భావన ఎలా ఉంటుంది అని అంటే నేను ఇది చేస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు, ఆయన ప్రసన్నుడు అయితే నాకు ఏదో ఒకటి ఎక్స్ట్రా లాభాన్ని చేకూరుస్తారు, కొనుక్కోవడానికి బట్టలు వేసుకోవడానికి బట్టలు కొనిపెడతారు, లేకపోతే నా ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు తీరుస్తారు, అలాంటి భావనలో చేసేవాడు నిజమైన సేవకుడు కాదు. అలానే మనకి ఎక్కువ సేవ చేసేసారు, మనకు బాగా సేవ చేసేసారు కదా అని చెప్పేసి మనందరికి మనమే వాడు కోరకపోయినా కానీ వాడికి ఇది ఇచ్చేద్దాం అది ఇచ్చేద్దాం ప్రలోభాలు పెట్టేయటం, మనం అవసరానికి మించి వాడి కోరికలకు మించి వాడి అవసరానికి మించి కూడా మనం ఎక్కువ లాభం చేకూర్చాలి అంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంత ఇస్తే అంత గొప్ప. సో మన సేవకుడికి మనం ఎంత ఇచ్చి అంత ఇచ్చి వాడికి సోఫా ఇచ్చి వాడికి డైనింగ్ టేబుల్ ఇచ్చి వాడికి టీవీ ఇచ్చేసి నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పుకోవడం కోసం చేస్తారు. ఇలా చేసేవాడు కూడా నిజమైనటువంటి ప్రభువు కాదు. మనం ఎవరికి ఏది ఇచ్చినా కానీ అది వాడికి ఉపయోగకరమైనదై ఉండాలి, వాడికి ఆధ్యాత్మిక లాభాన్ని కలిగించేదై ఉండాలి, వాడిని పురోగమించేదై ఉండాలి. అలా చేయకపోతే మనం నిజమైనటువంటి ప్రభువులం కాదు, అలా చేయకపోతే వాళ్ళు కూడా నిజమైనటువంటి సేవకులు కాదు. కాబట్టి ఉత్తమమైనటువంటి ప్రభువు ఎవరు, ఉత్తమమైనటువంటి సేవకుడు ఎవరు అని అంటే
అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటిది ఆశించకుండగా చేసేటువంటి సేవ నిజమైనటువంటి సేవకుడు. చేసినటువంటి దానికి ఏవో భౌతికమైనటువంటి ప్రలోభాలు పెట్టడం అనేటువంటిది చేసేటువంటి వాడు నిజమైనటువంటి ప్రభువు కాదు అనేటువంటి విషయం ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నారు. చలం మదది ప్రభుత్వ కామస్తైస్తైర్హుతజ్ఞాన ప్రపంచంతే అన్య దేవత, అంటే విషయవాంఛల చేయమని చెల్లించిన వారు దేవతలకు శరణ చుట్టురు అని భగవద్గీత 7:28 తెలుపబడినది. దేవతలు ప్రభువులు కాచాలని, ఏదైనా నిజమైన ప్రభువు శ్రీకృష్ణ భగవాన్ కానీ తమ గౌరవ స్థానం నిలబెట్టుకుంటకు దేవతలు తమను ఉపాసించే వరలను కోరిన వరములను ఇచ్చుచుందురు. ఉదాహరణకు పూర్వ రాక్షసుడు తానెవరినెత్తిన చేయి పెడితే వారు మరణించినట్లుగా శివుడి నుండి వరము బడిచిండెను. అటువంటి వరములను బడిట దేవతల నుండి సాధ్యపడును. కానీ దేవదేవుని అర్చించిన చట్ట నిందనీయమైన వరములను ఎన్నడను పసగబోడు. పైగా యస్యాహమను గృహణామి హరిష్యే తద్ధనం శనైహి అని భాగవతము 10:28 నందు చెప్పబడినది. మనుషుడు మహాలౌకికుడై ఉండి అదే సమయంలో మహా భగవద్భక్తుడు కాగోలినచో పరమకరుణ భగవంతుడు అతని సంపదను అన్నింటిని హరించి విశుద్ధ భక్తుని కావించును. భక్త ప్రహ్లాదు వీచట విశుద్ధ భక్తుని గురించి విశుద్ధ ప్రభువును గురించి తెలుపుచున్నాడు. భగవానుడే విశుద్ధ ప్రభు, పరమ ప్రభువు. భౌతిక వాంఛ లేనటి విశుద్ధ భక్తుడే నిజమైన సేవకుడు. విషయ వాంఛలు కలిగిన వాడు ఉత్తమ సేవకుడు కాజరడు. అట్లే తన గౌరవనీయ స్థానం నిలబెట్టుకుంటకు సేవకునికి అనవసరముగా వరమునిచ్చువాడు వాడు నిజమైన ప్రభు కాజరడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో విశుద్ధ భక్తుడు విశుద్ధ ప్రభువు గురించి మాట్లాడుతున్నారు. విశుద్ధ ప్రభువు తన భక్తుడికి తను పతనం చెందేటువంటి కోరికలను తీర్చరు. విశుద్ధ భక్తుడు చేసేటువంటి భక్తికి ప్రతిఫలాన్ని ఆశించడు. సో ఇక్కడ ప్రహ్లాదుడు విశుద్ధ భక్తుడు, నరసింహ భగవానుడు విశుద్ధ ప్రభువు. అందుకనే వీళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి లేదు. ఏ విధంగా అయితే భస్మాసురుడు శివుణ్ణి గురించి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని శివుణ్ణి నుంచి వరం పొందినట్లు లేదు ఇది. అంటే ఏ విధంగా భగవానుడు శివుడి కంటే ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శివుడు ఒక స్థాయిలో గొప్పవాడు, కానీ అంతకంటే గొప్పవాడు భగవంతుడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు చెప్తుంది. అందుకనే శివుడిని గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు కదా అని చెప్పేసి శివుడు భౌతికమైనటువంటి కోరికను తీర్చేశాడు. ఎవరి నెత్తి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, ఎవరి నెత్తి మీద చేయబడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అనేటువంటి కోరికని శివుడు తీర్చారు. ఇది భౌతికమైనటువంటి కోరిక. ఇలాంటి కోరికను తీర్చడం వల్ల ఎవరికైతే కోరిక తీర్చారో వారికైనా ఏమైనా లాభం కలిగిద్దా అంటే వాళ్ళకి కూడా ఏమి లాభం కలగదు. ఎందుకంటే ఈయన ప్రసన్నం అయిపోయాడు కాబట్టి కోరిక ఇచ్చేశాడు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి స్వయంగా భగవంతుడే మోహిని అవతారంలో వచ్చి కాపాడాల్సి వచ్చింది. కాబట్టి అలాంటి ఒక పరిస్థితుల్ని కలిగించడం అనేటువంటిది విశుద్ధ ప్రభువు చేసేటువంటి పని కాదు, అంటే దేవాది దేవుడు పని కాదు అని చెప్తున్నారు. అందుకనే భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దుర్గాదేవిని శివుణ్ణి పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా ప్రసన్నం అవుతారు, వాళ్ళు చాలా ఈజీగా భౌతికమైనటువంటి కోరికలను కూడా తీర్చేస్తారు. దానివల్ల మనం భౌతికంగా పతనం చెందుతున్నా చెందకపోయినా వాళ్ళకి ఎలివని సంబంధం లేదు. ఆ వరాన్ని పొందినటువంటి మనము మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలి, ఇంకొక 100 జన్మలు తీసుకోవాలి అనే దాంతో వాళ్ళకి సంబంధం లేదు. నువ్వు కోరుకున్నావు వాళ్ళు తీర్చేస్తున్నారు, ఇంతే. ఏ విధంగా అయితే ఒక కొడుకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి, లేకపోతే ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని 100 సార్లు అడిగినా కానీ తండ్రి ఇవ్వడు. ఎందుకంటే తండ్రి కొడుకు యొక్క మంచిని కోరుకుంటాడు. కాబట్టి నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది, నీకు జ్వరం తగిలిద్ది, కాబట్టి నువ్వు 100 సార్లు అడిగినా నేను ఇవ్వను అంటాడు. అదే ఎవరో ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటే చక్కగా రామ్మ కూర్చోబెట్టి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, సో ఇచ్చేస్తాడు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీకు జలుబు వస్తుందా జ్వరం వస్తుందా ఇన్ని ప్రశ్నలు వేసి నీకు జలుబు వస్తుంది కాబట్టి నువ్వు తినకూడదు, జ్వరం తగిలిదు కాబట్టి నువ్వు తినకూడదు అనే ప్రశ్నలు వేయరు షాప్ యజమాని. ఓకే, నువ్వు రా ఎన్ని కావాలంటే అన్ని తిను, ఎన్ని తిని తిన్నన్ని వాటికి డబ్బులు కట్టు అంటాడు. అలానే మనం దేవీ దేవతల దగ్గరికి వెళ్తే మనకు అన్ని వరాలు తీర్చేస్తారు. ఆ తర్వాత మనకి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. అదే భగవంతుడి దగ్గరికి వెళ్తే నీకు ఇది మంచిది ఇది చెడ్డది
ఇది తీసుకుంటే నువ్వు మంచిగా ఉంటావు, ఇది తీసుకోకపోతే మంచిగా ఉండవు, కాబట్టి ఈ కోరికలు నేను తీరుస్తాను, ఈ కోరికలు నేను తీర్చను. ఒక తండ్రి లాగా, ఒక క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తి లాగా మనందరికీ కూడా అవసరమైనటువంటి కోరికల్ని తీరుస్తారు. ఓకే, కాబట్టి అలాంటి వాళ్లే విశుద్ధ ప్రభువులు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. అహం త్వకామస్త్వద్భక్తాస్త్వంచ స్వామ్యనపాశ్రయ. అహం త్వకామస్త్వద్భక్తాస్త్వం చ స్వామ్యనపాశ్రయః. నాన్యతే హవయోరద్ధో రాజసేవకయోరివ. నాన్యతే హవయోరద్ధో రాజసేవకయోరివ. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, నేను నిస్వార్థ సేవకుడను, నీవు నా నిత్య స్వామివి. స్వామి భృత్యుల సంబంధమునకు అన్యమైనది మనకు అవసరమే లేదు. నీవు సహజముగానే నా స్వామివి, నేను సహజముగానే నీ భృత్యుడను. మన మధ్య వేరొక సంబంధమే లేదు. భాషకు చదవనా ప్రభుజీ? అంటే ఈయన ఏం చెప్తున్నారు అంటే, నేను నీకు నిత్య సేవకుడిని, నాకు నీకు మధ్య ఉన్నటువంటి సంబంధము నువ్వు ప్రభువు, నేను సేవకుడిని. ఇది ఇంతకు మించి నాకు వేరే ఏ సంబంధము లేదు. ఓకే, ఇది సహజంగానే నాకు ఉన్నటువంటి భావం. అంటే ఇప్పుడు ఏదో నేను సాధన చేయటం వల్ల, నేను నీతోటి ఇలా ఉండాలి అని కోరుకోవడం వల్ల నేను నీకు సేవకుడిని అయ్యానని కాదు. నా నిత్య స్వరూపం ఏదైతే ఉందో, నా నిజస్వరూపం ఏదైతే ఉందో అది ఏమిటి అని అంటే, నేను నీకు నిత్య సేవకుడిని. కాబట్టి నీ సేవ చేయడం కోసం, నీకు సేవకుడిగా ఉండడం కోసం నాకు ఎలాంటి ప్రలోభాలు అవసరం లేదు అని చెప్తున్నారు. చదువు. భాష్యము. జీవేర స్వరూప హయ కృష్ణేర నిత్యదాస. ప్రతి జీవుడు నిత్య కృష్ణదాసుడే అని శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత 5.29 యందు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు నేను ప్రభువును పరమ భోక్తను అయి ఉన్నాను అని పలికెను. భగవంతుని సహజ స్థితి ఇదియే. ఇక అతనికి శరణొచ్చుటయే జీవుని సహజ స్థితి కాగలదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ సంబంధం కొనసాగినతో స్వామి భృత్యుల నడుమ నిజమైన సుఖము సదా నెలకొనగలదు. కానీ దురదృష్టవశాత్తు ఈ నిత్య సంబంధం చెదిరిపోయినప్పుడు జీవుడు తాను విడిగా సుఖింపగోరి ప్రభువునే తన అజ్ఞానవర్తిగా తలంచును. ఈ ప్రకారముగా సుఖమెన్నడూనూ కలగబోదు. అలాగుననే ప్రభువు కూడా సేవకుని కోరికలన్నింటినీ తీర్చని అవసరం లేదు. అతడు కామించినతో నిజమైన స్వామి కాదారడు. ఈ పని చేయవలసిందే అని నిజమైన ప్రభువు ఆజ్ఞాపించగలడు. నిజమైన సేవకుడు వెంటనే ఆ ఆజ్ఞను అమలు పరచడు. భగవంతునికి జీవునికి నడుమ ఈ సంబంధం నెలకొన్నంత వరకు నిజమైన సుఖమే కలుగుదు. జీవుడు ఆశ్రయతత్వము అనగా సమాధీనమును ఉండేవాడు కాగా, భగవానుడు జీవిత చరమ లక్ష్యమై విషయతత్వము ఉన్నాడు. లౌకిక ప్రపంచమున చిక్కుబడిన దుర్భాగ్యజనులు దీన్ని ఎరుగుజాలరు. నతే విదుహ సారగతం హే విష్ణు, ప్రకృతినే మోహపరచబడు పరవశులై ఈ భౌతిక జగత్తునందరి సభ్యుడు సర్వులు జీవితమునందరి ఏకైక లక్ష్యము విష్ణు భగవాన్ని ఆశ్రయించుటే అని ఎరుగుకున్నారు. ఆరాధన వాం సర్వేషాం విష్ణోరాధారాధనం పరం, తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్పణం. మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యము విష్ణువును సంతృప్తిపరచుడేనని, తన సేవకుని సంతృప్తిపరిచినప్పుడే ఆ దేవదేవుడు సంతుష్టుడగుననియు శివుడు పార్వతీదేవికి అనగా దుర్గాదేవి వివరించినట్టు పద్మపురాణము చెప్పబడింది. కనుకనే శ్రీ చైతన్యులు గోపీ భర్తు పదకమల యోర్ధ సదా సామధాన అని ఉపదేశించింది. తాను దాసదాసునిగా నెలకొన్నట్టు చేయమని ప్రహ్లాదుడు నరసింహదేవుని ప్రార్థించను. భక్తి యోగ విధానము గనగా ఇదియే. తనకు భగవంతుడు ఆజ్ఞాపాలకుడు కావాలని తలచినంతనే
అట్టి స్వార్థపూరిత భక్తునికి ప్రభువుగా నగుటకు దేవదేవుడు తిరస్కరించును. భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవానుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, ఎవరు ఏ విధముగా నన్ను శరణు చొచ్చెదరో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించును. లౌకికులు సాధారణముగా భౌతిక లాభముల వైపునకే మృగు చూపి విందురు. అట్టి కల్మష పరిస్థితుల్లో నిలిచినంత వరకు మనుజుడు భగవద్ధామమును చేరుటేనని లాభమును బడైజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస, ఇది చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయం. సో శ్రీకృష్ణ భగవానుడు మనకి నిత్య ప్రభు, మనము శ్రీకృష్ణ భగవానుడికి నిత్యదాసులు. అంటే భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్న రిలేషన్ అటువంటిది. సో అందుకనే జీవుణ్ణి ఆశ్రయతత్వము అంటారు, భగవంతుణ్ణి విషయతత్వము అని అంటారు. సో ఎందుకంటే మన యొక్క లక్ష్యము భగవంతుడు, మనం ఆశ్రయించాల్సింది భగవంతుడు, మన లక్ష్య విషయము భగవంతుడు. కాబట్టి భగవంతుడు విషయతత్వం అయితే మనము ఆశ్రయతత్వమై ఉన్నాము. కాబట్టి అన్ని ఆరాధనల్లో మనము ప్రత్యేకించి దేవాదిదేవుడైనటువంటి విష్ణు భగవానుడి యొక్క ఆరాధన అనేటువంటి ఉన్నతమైనది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. సో అలా కాకుండా మనకు ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం శివుణ్ణో పార్వతీదేవినో మనం కనుక ఆశ్రయించినట్లయితే, అంటే దేవీ దేవతలను, ఏ దేవీ దేవతలైనా సరే ఆశ్రయిస్తే మనము ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతాము. ఎందుకంటే అవి మనకి ముక్తిని ప్రసాదించేటువంటివి కాదు, అవి మనకి శాశ్వతమైనటువంటి లాభాన్ని ఇచ్చేటువంటి వరాలు కావు. శివుడు కానీ, పార్వతి కానీ, బ్రహ్మ కానీ, ఇతర ఏ దేవీ దేవతలైనా కానీ ఎవరు కూడా మనకి శాశ్వతమైనటువంటి ధామానికి వెళ్ళేటువంటి వరాన్ని ఇవ్వలేరు. చూడండి, చరిత్రలో చాలామంది ఉన్నారు అసురులు, ఎంతోమంది ఎంతో పెద్ద పెద్ద తపస్సులు చేసి, గొప్ప గొప్ప తపస్సులు చేసి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి బ్రహ్మని, శివుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళు ఏమైపోయారు. అలా అదే భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రహ్లాదులు ఎలా ఉన్నారు, ధ్రువుడు ఎలా ఉన్నారు, లేకపోతే నారదులు ఎలా ఉన్నారు, శుద్ధ భక్తులు ఇంతమంది గురించి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, వాళ్ళు ఎలాంటి గమ్యాన్ని పొందారు, వీళ్ళు ఎలాంటి గమ్యాన్ని పొందారు, ఇది మనం అర్థం చేసుకోగలిగితే మనకి నిజమైనటువంటి భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రలోభాల కోసం భక్తి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం భగవంతుణ్ణి ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైందని శివుడు కూడా పార్వతితో చెప్పినటువంటి విషయం పద్మపురాణంలో ప్రకటించబడింది. ఓకే. సో ఇక్కడ వరకు ప్రహ్లాదుడు నన్ను ప్రలోభ పెట్టకు అని నరసింహ భగవానుడిని అర్చిస్తున్నారు. నరసింహ భగవానుడికి ఏం కావాలో కోరుకో అంటే, నాకు ఎలాంటి భౌతిక కోరికలు వద్దు, భౌతిక ప్రలోభాలు నాకు చూపించకు అని ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేశారు. ఇక తర్వాత ప్రహ్లాదుడు తను ఏం కోరుకుంటున్నారు, నాకు భౌతికమైనటువంటి కోరికలు వద్దు, అలాంటి కోరికలు కలగకుండా ఉండేలాగా, అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు ఇస్తా అన్నావో అది నన్ను ప్రలోభ పెట్టు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ప్రలోభ పెడితే నేను ప్రలోభ పడకుండా ఉండేలాగా వరం ఇవ్వు అని కోరుకుంటారు. సో నెక్స్ట్ 7వ శ్లోకం నుంచి 10వ శ్లోకం ప్రహ్లాదులు కోరిక మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇక్కడ ఆపుదాం, మళ్ళీ మిగిలింది రేపు చదువుకుందాం. హరే కృష్ణ వాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేమ చ పతితానేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.